అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ వైసీపీల కంటే స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామన్నారు వైసీపీ టీడీపీ పార్టీలు ప్రజల్ని మోసం చేశారన్నారు ఆయన ఇక అమరావతిలో బీజేపీకి పర్మనెంట్ కార్యాలయం కట్టబోతున్నామని ప్రకటించారు సోము వీర్రాజు పోలవరం విషయంలో తాము చాలా క్లారిటీతో ఉన్నామన్నారు ఇక వైసీపీ టీడీపీలను సమాన దృష్టితో చూస్తామన్నారు వైసీపీ ప్రభుత్వం అవినీతిపై కార్యకర్తలతో సర్వే చేయిస్తామని చెప్పుకొచ్చారు బీజేపీకి ఒక పార్టీ ఎక్కువ మరొక పార్టీ తక్కువ కాదన్నారు సోము వీర్రాజు 9000 ఎకరాల్ని అభివృద్ధి చేయాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని ఈ రెండు అంశాలు మీరు ఒకసారి గమనించినట్లయితే 500 రోజులైంది 1800 రోజులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు 1800 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 7200 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ఈ ప్రశ్నలే కదా అంత దార్శనికుడు 64000 భూములక రైతులకు పట్టాలు వాళ్ళక భూముల్ని ఫాస్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం నేను చేస్తానని ఈ ప్రభుత్వం నేను చేస్తానని నమ్మించి దగా చేసిన ప్రభుత్వం వైసీపీ నమ్మించి దగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ 9000 ఎకరాల్లో మేము ఒక డిజైన్ ఇన్స్టిట్యూట్ చూశాను ఈ మధ్యన ఎయిమ్స్ హాస్పిటల్ చూశాను ఎక్కడ ఎక్కడ రెండు ఆలోచనలు అమరావతిలోనే రాజధాని ఉండాలి ఇది మీకు ఏంటి ఇబ్బంది మాట్లాడడం లేదు బీజేపీ మాట్లాడడం లేదు కొద్దిగా తక్కువ మాట్లాడుతుంది కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది ఇలాగేదో తక్కిడి పట్టుకోవడం ఓ తక్కుడు పట్టుకోవడం ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని మా కమిట్మెంట్లో ఎక్కడా నేను ఇవేళ కాదు మన వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా ఇదే చెప్పాను ఆ దృష్ట్యా మాకున్న కమిట్మెంట్ మాకున్న క్లారిటీ తెలుగుదేశానికి వైసీపీకి లేనే లేవు జీరో నాలెడ్జ్ మోసం వైసీపీ రాయలసీమ అభివృద్ధి పట్ల హైకోర్టు విషయంలో మేము తీర్మానం చేశాం కర్నూలులో హైకోర్టు ఉండాలి మా డిక్లరేషన్లో ఒక పార్ట్ 2014 నుంచి 19 వరకు 1800 రోజుల్లో ఏమి అభివృద్ధి చేశారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక లండన్ హాస్పిటల్ వచ్చిందండి మీ అందరు కూడా చెప్తున్నారు అది ఆ హాస్పిటల్ బాంబే వెళ్ళిపోయింది మోడీ గారు 14లో లండన్ వెళ్ళి మన దేశానికి కొన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు జనరల్గా వెళ్ళినప్పుడు బైలేటరల్ అగ్రిమెంట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాపిటల్లో పెడతా ఉన్నారు వాళ్ళు కొంత డబ్బు కట్టారు ఆనాడు ఉన్న ప్రభుత్వం ఏదో చేసింది వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు స్మార్ట్ సిటీ జాబితాలో ఉంది అమరావతి అట్లనే ఎయిమ్స్ హాస్పిటల్ చూశారు మీరు అద్భుతంగా మేము చేశాం ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ కట్టాలనేది ప్రపంచ దేశాల్లో ఈవేళ వాటర్ నావిగేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం 3000 కోట్లు శాంక్షన్ చేశారు విజయవాడలో మీటింగ్ పెట్టారు ఫస్ట్ ఫేజ్ ఇక్కడి నుంచి విజయవాడని స్టార్ట్ చేశారు ఆ ప్రభుత్వం కొంత స్టార్ట్ చేసింది ఈ ప్రభుత్వం దాని మీద దృష్టే లేదు ఇప్పటి వరకు మొన్న హైవేస్ మీరు గమనించారు మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని నితిన్ గడ్కరీ గారు విశాఖపట్నం పిలిచారు నా దగ్గర రెండు క్యాబినెట్స్ ఉన్నాయి పోర్ట్స్ హైవేస్ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నా నేను 100 కోట్లు ఇచ్చి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా నువ్వు ఫిక్కర్ బక్కరు డైరెక్ట్గా చెప్పారు దిస్ ఆల్ దిస్ ఇష్యూస్ ఆర్ అవర్ కమిట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోడీ యొక్క ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా పోర్ట్స్ విషయంలో కానీ ఫోర్ వేస్ విషయంలో కానీ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను జోక్ కాదు ఇది నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు చెప్తాను లగడపాటి రాజగోపాల్ గారు 2 సార్లు ఎంపీ చేశాడు
మొత్తం పార్టీ యొక్క జాతకాలన్నీ కూడా ఆయన చెప్పేసేవాడు. కానీ ఒక ఫ్లైఓవర్ కట్టించినప్పుడు దుర్గగూడి మీద నాని వచ్చో లెటర్ ఇస్తే వెంటనే నితిన్ గడ్కరీ యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని ఎవరికో 420 కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పుడు దాకా ఓపెన్ చేయరా? ఎవరిదండి బాధ్యత? వాట్ ఈస్ ది స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్? దయచేసి అర్థం చేసుకోండి సార్, ఎలివేట్ చేయండి సార్, అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి సార్, ఆ అంశాలని ప్రస్తావించండి సార్. పర్యాటక అభివృద్ధి 3000 కోట్లతో, ఈ విధంగా రైల్వేస్, నా దగ్గర ఫిలిమ్స్ కూడా ఉన్నాయి రైల్వేస్ సంబంధించి, ఆల్రెడీ 5000 కోట్లు 9 to 14 9 కిలోమీటర్లు వేసారండి డబ్లింగ్. మేము ఇప్పుడు 500 to 600 కిలోమీటర్లు వేసాం డబ్లింగ్. 5000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 25,000 కోట్లకి వేరియస్ ప్రాజెక్ట్స్ చేపెడుతూ దాంట్లో ఒక 2500 కోట్లు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేశాం. పేర్లన్నీ నేను డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను. నా దగ్గర ఫిల్మ్ అది కూడా మీకు త్వరలో అందరు కూడా వాట్సాప్లో పెడతాం. మేము 5 సంవత్సరాల్లో ఏం చేశాం అది ఒకసారి ప్రెస్ గ్రూప్లో మీ అందరు కూడా ఒకసారి పెడతారు. ఒక నిమిషం రాసిందని బాగుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం మేము టీటీడీ విషయంలో ఆ బ్యాంక్ నుంచి డబ్బు తీస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వానికి లెటర్ రాశాం, వెంటనే వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అలానే వరదలకు సంబంధించి మేము ఈ కరోనా టైంలో నా పరిస్థితి ఇలా ఉన్నప్పటికి కూడా పెద్దలందరూ కలిసి ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ వారిని ఆన్లైన్లో తీసుకున్నాం, వారికి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇన్ని జిల్లాల్లో ఇబ్బందులైన దాన్ని వెంటనే మీరు సరిచేయండి అంటే సాయంత్రం వెంటనే క్యాబినెట్లో ఆయన జియో ఇష్యూ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి బృందాలు పంపిస్తున్నారు. అంటే రాష్ట్రం యొక్క ఆలోచన నిబద్ధత విషయంలో మాకు ఏ విధమైనటువంటి సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఇంకా అవినీతి గురించి ఆవు భూములు 150 కోట్లు, ఇంకా పోలవరం, వీఆర్ కమిటెడ్ పోలవరానికి. ఈ మధ్యకాలంలో పేపర్లు వస్తున్నాయి ఏదో డబ్బులు తగ్గించేశారట, ఈ ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదట అనేది కథనాలు. ఆర్టీఐ యాక్ట్ తీసుకున్నాను, పార్టీ డౌన్లోడ్ చేసింది, అందరికి ఇచ్చారు, కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఊరికే. ఎవరో క్లారిటీగా ఉంది భారతీయ జనతా పార్టీ అబౌట్ క్యాపిటల్, అబౌట్ కరప్షన్, అబౌట్ దీస్ 2 పార్టీస్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మాకు ఈ 2 పార్టీలు సమానమే. తెలుగుదేశం తక్కువ, వైసీపీ ఎక్కువ.